హలో అండి, ఈ వీడియోలో టాసల్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని మనకి ప్లాస్టిక్ బాల్స్ అవైలబుల్గా ఉంటాయి కదా, సో అది లోపల ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లాగా థ్రెడ్తోని ఇట్లాగా రౌండ్గా దారం చుట్టేసుకోవాలండి. జస్ట్ ఇట్లాగా ముడి వేసేసుకుంటే మనకి కొంచెం టైట్గా ఉంటుంది, ఎగ్జాక్ట్గా బాల్ షేప్ అనేది కనపడుతుంది. ఈ లోపల కాటన్ పెట్టి కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా బాల్స్ యూజ్ చేస్తే మన షేప్ అనేది బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ షేప్ రావడానికి ఇట్లా ఒక బౌల్ తీసుకొని ఇట్లా మార్క్ చేశాను. ఇది క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల నేను డబల్ లేయర్ యూజ్ చేస్తున్నానండి. జనరల్గా అయితే లోపల ఫీజింగ్ బక్రం యూజ్ చేయాలి, ఫీజింగ్ బక్రం యూజ్ చేస్తే మరి ఇంకా వైట్గా ఉంటుందని చెప్పేసి క్లాత్ నేను డబల్ లేయర్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ట్రాస్ అనేది ఇట్లా కట్ చేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తామండి. ఇక్కడ నేను బ్లాక్ కలర్ పైపింగ్ యూజ్ చేస్తున్నానండి. సారీలో మనకి డిజైన్కి అవుట్లైనర్ బ్లాక్ ఇచ్చాము, సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ బ్లాక్ కలర్ పైపింగ్ యూజ్ చేస్తున్నాను. సో జస్ట్ ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ రక్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ బాల్ క్లాత్ కొంచెం పైన ఉంది కదా, దానికి అటాచ్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా ట్రయాంగిల్ షేప్లోని ఇది ఇట్లాగా అటాచ్ చేస్తామండి. సో ఇది టర్న్ చేసేస్తే మనకి ఇట్లా వస్తుంది టాజల్ అనేది. సేమ్ అట్లాగే ఇంకో టాజల్ కూడా రెడీ చేసుకుంటాము బ్లౌజ్కి. Thanks for watching and please do like, share and subscribe to Vijay Bharti Designs.